वंदेहं श्रीगुरुवे नमः। हे कृष्णा शरणा कृष्णा सिंधु सिंधु दीनबंधो जगत्पते नमः। ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादिनी जय श्री कृष्णचैतन्यप्रभुनित्यानन्दी भगवते वासुदेवाय हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम प्रभुजी చాలా రోజుల తర్వాత మళ్ళీ క్లాస్ అటెండ్ చేయండి ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ అందరికి వెల్కమ్ అండి కొంతమంది అటెండ్ అవ్వలేదు కొన్ని రోజులుగా సో ఒక్కసారి రీక్యాప్ చేసుకొని ఈ రోజు కొత్త అధ్యాయం స్టార్ట్ చేద్దామండి 17వ అధ్యాయం ప్రథమహారాజు ధరణిపై కోపించుట 4వ స్కందం 17వ అధ్యాయం యాక్చువల్గా ధ్రువ మహారాజు గురించి చెప్పిన తర్వాత ధ్రువ మహారాజు యొక్క ఘనతను గురించి నారదుడు ప్రచేతసులు ఎక్కడైతే యజ్ఞం చేశారో ఆ యజ్ఞస్థలి దగ్గర నారదుడు ధ్రువ మహారాజు యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం అనేటువంటిది జరిగింది. అంటే ధ్రువ మహారాజు ఏ విధంగా యజ్ఞం సారీ తపస్సు చేశారు, ఏ విధంగా తన యొక్క పూర్ణత్వాన్ని సాధించారు అనేటువంటి విషయాన్ని, వైకుంఠ లోకానికి ఎలా వెళ్ళిపోయారు, సో ఇవన్నీ తెలిసినటువంటి తెలుసుకున్నటువంటి నారదుడు ఆయన్ని ప్రశంసించడం అనేది చేశారు. సో ఎప్పుడైతే ఆయన్ని ప్రశంసించారో ఈ జరిగింది వచ్చేసి ప్రచేతసుల యజ్ఞస్థలి దగ్గర. సో ప్రచేతసులు ఎవరు? ప్రచేతసుల యజ్ఞస్థలి దగ్గరికి నారదుడు వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రచేతసుల దగ్గర యజ్ఞస్థలి దగ్గరికి నారదు వెళ్ళారు అంటే ప్రచేతసులు గొప్ప భక్తులై ఉండాలి. నారదుడు లాంటి వాళ్ళు కలిసి మాట్లాడడానికి, లేదంటే నారదు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి సహచర్యం వాళ్ళకి ఆయన నారదుడు తన సహచర్యాన్ని ఇస్తున్నారు అని అంటే నారదుడు గొప్ప భక్తుడు కాబట్టి నారదుడు ఎవరిని కలిసినా కానీ గొప్ప భక్తులయ్యే ఉండాలి. సో ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఒక భక్తుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ స్థలాన్ని ఆ స్థానాన్ని పుణ్యక్షేత్రం చేసేస్తారు. కాబట్టి మనం పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తాము అని అంటే అక్కడ భక్తులు ఉంటారు, కాబట్టి భక్తుడు ఎక్కడుంటే అక్కడే పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అయితే ఇప్పుడు విదురుడు యొక్క ప్రశ్న ఏమిటి అని అంటే, నారదుడు లాంటి ఒక పుణ్యపురుషుడు, నారదుడు లాంటి ఒక గొప్ప భక్తుడు ప్రచేతసుల దగ్గరికి వెళ్ళారు అని అంటే, ప్రచేతసుల యజ్ఞస్థలి దగ్గరికి వెళ్ళారు అని అంటే అసలు ప్రచేతసులు ఎవరు? ప్రచేతసులు ఏమైనా గొప్ప భక్తుల? ప్రచేతసుల గురించి నాకు తెలియజేయండి అనేటువంటి విషయం విదురుడు మైత్రేయుడిని అడగడం అనేది జరిగింది. మరి ప్రచేతసుల గురించి చెప్పాలి అని అంటే ధ్రువుడు యొక్క వంశంలో ఉన్నటువంటి ఇతరుల గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రచేతసుల కంటే ముందు ధ్రువుడి వంశంలో చాలా మంది ఉన్నారు. ధ్రువుడి తర్వాత అంటే ఇప్పుడు ప్రచేతసుల యజ్ఞస్థలి దగ్గర జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, నారదుడు ప్రశంసించడము అనేటువంటిది, ధ్రువుడు వైకుంఠలోకానికి వెళ్ళిపోయినటువంటి వెంటనే, ధ్రువలోకాన్ని దాటి ధ్రువలోకానికి వెళ్ళిపోయినటువంటి వెంటనే ఇది జరిగిన సంఘటన కాదు, చాలా రోజుల తర్వాత, చాలా చాలా జనరేషన్స్ తర్వాత జరిగినటువంటి సంఘటన.
అయితే దాన్ని ఆ సందర్భాన్ని తెలియజేశారనమాట. ఇక్కడ ఎవరు? సుఖదేవ గోస్వామి. ఆయన గురించి చెప్పడానికి ఇంకా ఆయన వంశస్థుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ధ్రువుడి తర్వాత తరం ఎవరు, ధ్రువుడి తర్వాత తర్వాత తరం ఎవరు, ఇంకా అట్లా కొన్ని తరాల వరకు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అంగమహారాజు గురించి చెప్పడం అనేది జరిగింది. అంగమహారాజు వీణరాజు యొక్క తండ్రి. అంగమహారాజు చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్పవాడు. అలాంటి గొప్పవాడికి వీణ మహారాజు పుత్రుడుగా జన్మించడం అనేది జరిగింది. సో వీణ మహారాజుకి మరి ఒక ఒక రకంగా చెప్పాలి అంటే చెడు స్వభావం కలిగినటువంటి, రాక్షస స్వభావం కలిగినటువంటి వ్యక్తి వీణ మహారాజు. మరి ఎందుకు వీణ మహారాజు లాంటి పుత్రుడు అంగ మహారాజుకి జన్మించారు అనేటువంటి విషయాన్ని విదురుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా, వేణుడు యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో మృత్యు యొక్క కూతురు, అంటే వాళ్ళంతా కూడా ఈవిల్ థాట్స్ ఉన్నవాళ్ళు, అంటే చెడు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. సో అలాంటి ఒక స్వభావం కలిగినటువంటి తల్లికి పుట్టాడు కాబట్టి తల్లి యొక్క ప్రభావం పుత్రుడి మీద ఉంది, రాక్షస స్వభావం. అయితే జనరల్గా ఇందులో ఏం చెప్పారు ప్రభుపాదుల వారు అని అంటే, పుత్రుడికి వచ్చేటువంటి గుణగణాలు తల్లి వంశం వాడి నుంచి వస్తాయి అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే అంటే జనరల్గా జనరలైజ్ చేసి మాట్లాడలేదు, ఎక్కువగా ఎక్కువగా అలా జరుగుతాయి. అయితే వేణువుకు వచ్చినటువంటి గుణం ఏదైతే ఉందో అది అంగమహారాజు యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, అంగమహారాజు వంశం అంటే ధ్రువుడి యొక్క వంశానికి సంబంధించినటువంటి రక్తం ఆయనలో ఉన్నా కానీ ఆయనలో ఉన్నటువంటి అసుర స్వభావం అనేటువంటిది మాత్రం తల్లి ద్వారా వచ్చింది. సో అందుకనే ఆయన చాలా క్రూరంగా ఉంటారు. సో ఇలాంటి ఒక పుత్రుణ్ణి పొందినటువంటి అంగరాజు సంసారం మీద విరక్తి వచ్చేసింది, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం వచ్చేసింది. ఆయన వానప్రస్థం తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఇంకా నాకు ఇక్కడ అనవసరం, ఇలాంటి ఒక పుత్రుణ్ణి జన్మనిచ్చాను నేను, సో వీడి వల్ల నా కీర్తి నా ప్రతిష్ట అంతా నాశనం అయిపోతుంది, ఇటు భౌతికంగానూ నేను సంతోషం లేకుండా అటు ఆధ్యాత్మికంగానూ సంతోషం లేకుండా నా జీవితం వ్యర్థమవుతుంది అని చెప్పేసి, భౌతికంగా ఉంటూ భౌతికంగా అసంతోషంగా ఉండడం అనేది సాధ్యం కాదు కాబట్టి రాజ్యాన్ని పిల్లల్ని భార్యని అందరినీ వదిలేసి ఆయన అడవులకి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే అంగరాజు అడవులకి వెళ్ళిపోయారో మరి రాజ్యానికి రాజు లేకుండా అయిపోయారు. రాజ్యానికి రాజు లేకుండా అయిపోయారు కాబట్టి మరి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ మునులు ఏం చేశారు అని అంటే, రాజ్యానికి రాజు అవసరం కాబట్టి మరి ఎవరిని రాజు చేయాలి, అంగరాజు యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో వీణరాజు, వీణరాజుని రాజుగా చేయాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు కాబట్టి, ధ్రువుడి యొక్క రక్తం ఆయనలో ఉన్నది కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్. సో అందుకని వేణుణ్ణి రాజుగా చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, సమాజంలో జ్ఞానాన్ని సముపార్జించినటువంటి వ్యక్తులు, సమాజంలో జ్ఞానాన్ని అందరికీ పంచాల్సినటువంటి వ్యక్తులు, చివరికి రాజుకు కూడా సలహా ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు, ఒకవేళ సమాజంలో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతుంటే రాజు లేక అలాంటి ప్రజలకు రాజును కల్పించడం కోసం, రాజును ఇవ్వటం కోసం అవసరమైతే వాళ్ళు రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటారు అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. సో వాళ్ళు రాజును చేస్తారు, వీణరాజుని రాజును చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వీణరాజు పాలన ఎలా ఉంది అనేటువంటి విషయం మనం చూసాం. వీణరాజు ఒక భయంకరమైనటువంటి వ్యక్తిలాగా మారిపోయారు. నేనే దేవుడు, నా మాట అందరూ వినాలి, నాకే అందరూ పూజలు చేయాలి అనేటువంటి స్థాయికి ఆయన యొక్క నిత్యాహంకారం పెరిగిపోయింది. ప్రజలందరూ కూడా వీణరాజు యొక్క పాలనలో ఇబ్బందులు పడుతున్నారు. వీణరాజు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. భూమి ఆకాశం దద్దరిల్లేలాగా ఆయన యొక్క ప్రవర్తన ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంది. ఇందులో ఒక కంపారిజన్ కూడా చేశారు, మదపుటేనుగుకి కనుక మనము అంకుశం లేకుండా కనుక రోడ్డు మీద వదిలేస్తే దాన్ని చూసి ఏ విధంగా అయితే ప్రజలందరూ భయపడతారో ఆ విధంగా వీణరాజు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా అదే విధంగా భయపడడం అనేది జరుగుతుంది. అంటే వీణరాజు యొక్క పాలనలో ఎవరు కనిపించి ఆయనకి నచ్చకపోయినా కానీ వాళ్ళ శిరస్సు ఖండించేవాడు. ఆ రకంగా జరుగుతున్నటువంటి ఆయన పాలనలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి మళ్ళీ ఆ మునులు సమావేశమయ్యారు. సమావేశమయ్యి ఏం జరుగుతుంది, ఎలా దీన్ని మనం మళ్ళీ కరెక్ట్ చేయాలి,
ఈ యొక్క మొత్తం జరిగినటువంటి మనమేమో ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఒక వ్యక్తిని రాజుగా చేస్తే ఆ రాజు వలనే ప్రజల యొక్క శ్రేయస్సు లేకుండా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళ మునుల యొక్క సమావేశంలో సారాంశం. మునులందరూ ఒకటే నిర్ణయం చేసుకున్నారు. సో వాళ్ళకి ఎంత కోపం ఉన్నా వీణరాజు మీద కోపాన్ని ప్రదర్శించకుండా నిర్మలమైనటువంటి మనసుతోటి వాళ్ళు వీణరాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అనుకున్నారు. సో వీణరాజు దగ్గరికి వెళ్ళారు, వీణరాజుకి సలహాలు ఇచ్చారు. నువ్వు ఒక ఉత్తమమైనటువంటి రాజుగా ఉండు, నీ యొక్క రాజ్యపాలన వలన ప్రజలందరూ కూడా సంక్షేమానికి అందించి ప్రజలందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండేలాగా చూడు. ఒకవేళ నువ్వు అలా ఉంటే నువ్వు అప్పుడు భగవంతుడికి ప్రతినిధిని అవుతావు. అలా లేకపోతే భగవంతుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించిన వాడు అవుతావు, అప్పుడు భగవంతుడితో శిక్షింపబడతావు. ఒకవేళ నువ్వు భగవంతుడి యొక్క వేదానుసారంగా కనుక నువ్వు యొక్క పరిపాలన చేసి ఒక రాజు రాజర్షిలాగా కనుక ఉంటే భగవంతుడితోటి మెచ్చుకోబడతావు, భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే వీణరాజుకి మునులు జ్ఞానబోధ చేస్తున్నారు. అంటే ఒక రాజు రాజ్యం కనుక సరిగా పరిపాలన చెయ్యకపోతే అలాంటి రాజుకి సలహా ఇచ్చేటువంటి వాళ్ళు పండితులు బ్రాహ్మణులు, అదే పని వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాజ్యంలో రాజులు సరిగా పని చేయకపోతే రాజులు సరిగా పని చేసినా కానీ వాళ్ళు బ్రాహ్మణుల యొక్క సలహాను తీసుకొని గొప్ప శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తుల సలహా తీసుకొని పరిపాలన అనేటువంటిది ఇప్పుడు రాజ్యంలో జరగట్లేదు ప్రస్తుత కలియుగంలో. కానీ ఇక్కడ మనకి శాస్త్రం చూస్తే భాగవతం చదివితే మనకి ఏం అర్థమవుతుంది అంటే ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో బ్రాహ్మణులు రాజుకు కూడా సలహాలు ఇస్తారు. కాబట్టి ప్రభుత్వ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండితులై ఉండాలి, శాస్త్రం తెలిసిన వాళ్ళు అయి ఉండాలా, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలిసిన వాళ్ళు అయి ఉండాలా, భగవద్ధామానికి ప్రజలందరినీ తీసుకెళ్ళగలిగిన వాళ్ళు అయి ఉండాలా. అంతే తప్ప భౌతికంగా ఎక్కువ లాభం పొందడం కోసం, రాజుకి భౌతికమైనటువంటి లాభాలను కూర్చడం కోసం, లేదు అంటే ప్రజల్ని పీడించుకు తినడం కోసం యుక్తులు వేసేటువంటి వ్యక్తులని ప్రభుత్వ సలహాదారులుగా ఉంచకూడదు. అలా ఉంచితే ఆ ప్రభుత్వం భగవంతుడితోటి శిక్షింపబడుతుంది, ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. సో అలాంటి చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి అలాంటివి. ఏది ఎవరైతే ప్రజలని భగవద్ధామానికి తీసుకెళ్లే విధంగా భక్తియుత మార్గంలో కనుక నడిపించినటువంటి రాజు ఉంటాడో అలాంటి రాజులందరినీ నశింపజేయటం కోసం భగవంతుడే స్వయంగా అవతారం కూడా తీసుకుంటారు. అందులో ఒక అవతారమే పరశురాముడు అవతారం. అయితే వీణరాజుకి అన్ని రకాలుగా బుద్ధులు చెప్పినా కానీ వీణరాజు మొత్తం విన్న తర్వాత మీరు మూర్ఖులు, మిమ్మల్ని నేను పోషిస్తుంటే మీరు నన్ను పూజించాల్సింది పోయి మీరు ఎవరినో పట్టుకుని భగవంతుడు అంటున్నారు, ఆ భగవంతుడిని నన్ను కూడా పూజించమంటున్నారు, కాబట్టి మీ క్షేమం కావాలి అని అనుకుంటే మీరు నన్ను పూజించండి, నన్నే దేవాదిదేవుడిగా భావించండి అనేటువంటి విషయం అంటారు. సో అప్పటిదాకా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోపాన్ని బయటికి ప్రదర్శించకుండా సౌమ్యంగానే సమాధానం చెప్తున్నా కానీ ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో ఇంకా ఈ వ్యక్తిని మార్చడం అనేటువంటిది ఎవరి సాధ్యం కాదు, వీడికి శిక్షించాల్సింది అనేటువంటి విషయం అనుకుంటారు. అంటే ఒక బ్రాహ్మణుడు అవసరమైతే క్షత్రియుడిని కూడా శిక్షించగలడు. ఎందుకంటే అప్పట్లో బ్రాహ్మణులు పండితులు, అప్పట్లో బ్రాహ్మణులకి శాస్త్రం తెలుసు, అప్పట్లో బ్రాహ్మణులకి ఎంత శక్తి ఉంటుంది అంటే అంత పవిత్రమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ కనుచూపుతోటే ఏదైనా సరే భస్మం చేయగలరు, వాళ్ళు శపిస్తే ఏదైనా సరే క్షణంలోనే నాశనం అయిపోతుంది. సో అంత శక్తి కలిగినటువంటి బ్రాహ్మణులు అప్పట్లో ఉన్నారు. కాబట్టి ఈ బ్రాహ్మణులందరూ కూడా గట్టిగా హూంకారం చేస్తేనే వేణురాజు చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే బ్రాహ్మణులు ఉన్నటువంటి శక్తి చూడండి. సో ఆ విధంగా బ్రాహ్మణులు వలన ఆయన నశించడం, వేణరాజు నశించడం అనేది జరిగింది. ఆ తర్వాత వేణరాజు తల్లి సునీత, సునీత వచ్చి ఆ శవాన్ని భద్రపరుస్తుంది. కొన్ని మంత్రాల సహాయంతో, కొన్ని కెమికల్స్ సహాయంతో శరీరం కుళ్ళిపోకుండా జాగ్రత్త పరుస్తుంది. కొంతకాలం నడిచిపోతుంది, మళ్ళీ రాజ్యంలో రాజు లేడు. వీళ్ళు ఒక నది ఒడ్డున కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం వీళ్ళు చూశారు. రాజ్యానికి రాజు లేకపోవడం వల్ల రాజ్యంలో బందిపోట్లు వస్తున్నారు, ప్రజలందరికీ కూడా రక్షణ లేకుండా అయిపోతుంది అనేటువంటి విషయం గమనించినటువంటి వాళ్ళు మళ్ళీ ఎలా అయినా సరే మళ్ళీ ఈ రాజ్యానికి రాజునివ్వాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ణయించుకొని
మళ్ళీ సునీత దగ్గరికి వచ్చి సునీత దగ్గర ఉంచినటువంటి వీణరాజు యొక్క శవాన్ని తీసుకొని మొదటిగా తొడ భాగాన్ని మదించడం అనేది జరుగుతుంది. ఎందుకు మరి వీణరాజు యొక్క శరీరాన్ని తీసుకొని వాళ్ళు ఇలా చేశారు అని అంటే, వీణరాజు ధ్రువ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ధ్రువుడి యొక్క వీర్యం వీణరాజులో ఉంది కాబట్టి వీణరాజు చండాలుడైనా సరే, వీణరాజు అసుర స్వభావం కలిగినటువంటి వాడైనా సరే, ధ్రువ వంశానికి చెందినటువంటి వ్యక్తిని మాత్రమే మళ్ళీ రాజును చెయ్యాలి అని చెప్పేసి తొడభాగాన్ని మదిస్తే ఒక పాప పురుషుడు జన్మించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది శూద్రులకి స్థానం, తొడభాగం, కాళ్ళ భాగం. ఎప్పుడైతే ఈ తొడభాగాన్ని మదించారో వేణు యొక్క శరీరంలో ఉన్నటువంటి పాప లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పాపపు గుణాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ యొక్క శూద్ర పురుషుడి రూపంలో బయటికి వెళ్ళిపోయాయి. అంటే ఇప్పుడు శరీరం పవిత్రం అయిపోయింది. సో శరీరం అపవిత్రంగా ఉన్నటువంటి శరీరాన్ని తొడను మదించడం వల్ల పవిత్రంగా మార్చి, ఆ తర్వాత భుజాల యొక్క భాగంలో మదించి పృథమహారాజుకి పృథమహారాజు ఆవిర్భవించడం జరుగుతుంది. అంటే శరీరం పవిత్రం అయిపోతే ఆ శరీరం ద్వారా వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో పవిత్ర పురుషుడై ఉంటారు. సో ఇందులో పృథమహారాజు ఎవరు అంటే భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. అంటే భగవంతుడి అతనికి స్వయంగా శక్తినిచ్చారు. ఈ యొక్క సమస్త భూమండలాన్ని ఎలా పాలించాలో భగవంతుడి యొక్క శక్తి ద్వారా ఆయన పాలిస్తారు. సో ఎప్పుడైతే ఈయన పుట్టారో మరి భగవంతుడే అవతరించారు కాబట్టి మామూలుగానే దేవతలందరూ వస్తారు. సృష్టిలో ఉన్నటువంటి దేవతలందరూ వచ్చారు. వచ్చి ఆయనకి ప్రార్థనలు చేశారు, ఆయనకి కానుకలు సమర్పించారు, ఆయన్ని పట్టాభిషిక్తుణ్ణి చేశారు. మరి పట్టాభిషిక్తుణ్ణి చేసిన తర్వాత వంది మాగదులు ఆయనకి చేయాల్సినటువంటి అన్ని రకాలుగా ప్రార్థనలు చేశారు. అంటే ఇప్పుడు పొగడటం ఏదైతే ఉంటుందో, ఒక రాజుని వంది మాగదులు ఏ విధంగా అయితే పొగుడుతారో ఆ విధంగా పొగుడుతారు. అలా పొగుడుతున్నటువంటి సమయంలో కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు పృథమహారాజు అప్పటికి ఆయన కనపరచలేదు. అయినా సరే నువ్వు అంత గొప్ప, నువ్వు ఇంత గొప్ప, నువ్వు అలా చేస్తావు ఇలా చేస్తావు అనేటువంటి విషయాన్ని వీళ్ళు పొగుడుతూ ఉంటే పృథమహారాజు వాళ్ళని ఆపుతారు. మీరు పలుకుతున్నటువంటి పలుకులు నాకు సంబంధించినవి కావు, ఎందుకంటే నాలో అలాంటి గుణాలు ఇంకా ప్రదర్శితం కాలేదు, ఆయన భగవంతుడు కాబట్టి, వీళ్ళు భగవంతుడి యొక్క స్వరూపం కాబట్టి భగవంతుడు అవతరించినప్పుడు భగవంతుడికి కొన్ని భౌతికంగా కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. సో ఆయన పాదాలకు ఉన్నటువంటి ముద్రలు అయితే, ఆయన అరిచేతుల్లో ఉన్నటువంటి ముద్రలు అయితే, వీటన్నిటిని చూసి మునులు కానీ బ్రహ్మదేవుడు కూడా భగవంతుడే అవతారం అనేటువంటి విషయాన్ని నిర్ధారించడం జరిగింది. కాబట్టి వంది మాగదులు కూడా వాళ్ళ మాటలు విని భగవంతుడికి ఉన్నటువంటి అన్ని రకాల లక్షణాలని కూడా ఆయనకి ఆపాదిస్తూ పొగడడం అనేది జరుగుతుంది అనమాట. కానీ పృథ మహారాజు మాత్రం ఇవన్నీ నాకు లేవు అనేటువంటి విషయం అంటారు. సో అది వేణరాజుకి పృథ మహారాజుకి ఉన్నటువంటి డిఫరెన్స్. వేణు భగవంతుణ్ణి పొగుడుతుంటే భగవంతుణ్ణి పొగడకండి, భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటే భగవంతుణ్ణి ప్రార్థించకండి, నన్ను పొగడండి, నన్ను ప్రార్థించండి అన్నటువంటి వ్యక్తికి పృథ మహారాజుకి ఉన్నటువంటి తేడా అది. సో పృథ మహారాజు తనలో గుణాలు ఉండి కూడా, నిక్షిప్తంగా ఉన్నటువంటి గుణాలు ఉండి కూడా బయటకు ప్రదర్శితం కాలేకపోవడం వల్ల నన్ను ఆ విధంగా పొగడకండి అనేటువంటి విషయాన్ని వంది మాగదులకి సూచనగా చేయడం అనేది తెలుస్తుంది. అయినా సరే వంది మాగదులు మునులు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆయనలో ఉన్నటువంటి అన్ని రకాల గొప్పతనాలని ఇప్పటి వరకు పొగడడం అనేది జరిగింది. అది మనము 16వ అధ్యాయం వరకు చూసామండి. సో వేణ మన పృథమహారాజు చక్రవర్తి అయ్యారు. సో ఆయన పాలన ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మనము ఈ రోజు అధ్యాయం నుంచి చూద్దాం, 17వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. చిన్న డౌట్, అంటే వాళ్ళ అమ్మగారికి ముందే అంటే పరిస్థితి తెలిసి అతన్ని శవాన్ని కాపాడుతుందా? ఆమె శవాన్ని కాపాడారు, ఆ శవం ఉంది కాబట్టి భగవంతుడి నిర్ణయం కావచ్చు మాతాజీ. అయి ఉండదు. మైత్రేయోవాచ ఏవం స భగవాన్ వైన్యః శాపితో గుణకర్మభిః ఛందయామాస తాన్ కైమై ప్రతిపూజ్యాభినంద్య చ. మైత్రేయుని పలికిన ఈ ప్రకారం వంది మాగదులు పృథు మహారాజును కీర్తించుచు అతని గుణములను, పౌరుష కర్మలను ఇష్టముతో వర్ణించిరి. అంతిమన ఆ రాజు గౌరవంతో వారికి
వాళ్ళు కానుకలను ఇచ్చి తగిన రీతిన అర్చించారు. ఎవరైతే పొగిడారో, ఎవరైతే మ్యూట్ చేయండి మాత, సో ఎవరైతే వాళ్ళు ఒక ఒక సాంప్రదాయం చూడండి ఎలా ఉంటుందో. రాజు రాజును కీర్తించిన తర్వాత ఆ కీర్తనలన్నీ విన్న తర్వాత వదిలేయరు అనమాట. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కానుకలన్నీ ఇచ్చేసి తర్వాత వాళ్ళను కూడా అర్చిస్తారనమాట. అంటే వంది మాగదులను కూడా రాజు అర్చించారు. బ్రాహ్మణ ప్రముఖాన్ వర్ణాన్ వృత్యామాత్య పురోదసః పౌరాన్ జాన పదాన్ శ్రేణిః ప్రకృతిః సమపూజయత్. ఆ విధంగా అతడు బ్రాహ్మణ ప్రముఖులకు, ఇతర వర్ణముల వారికి, తన భృత్యువులకు, మంత్రులకు, పురోహితులకు, పౌరులకు, గ్రామీణులకు, వివిధ జాతుల వారికి, అభిమానులకు వందనములిడి సంతుష్టులను చేశారు. వారందరూ మిగులు ప్రసన్నులైరి. ఒక రాజు ఏ విధంగా అయితే అందరినీ సంతృప్తి పరచాలో అందరికీ కానుకల్ని ఇచ్చి అందరినీ సంతృప్తి పరచడం అనేది జరిగింది. విదురవాచ ధరిత్రీ బహురూపిణీహ రఖోవత్సో దోహనం చ కిం విదురుడు మైత్రేయుణ్ణి ప్రశ్నించను. ఓ బ్రాహ్మణ శ్రేష్ట, బహురూపిణి యొక్క భూదేవి ఎందుకు గోరూపమును ధరించను? కృతమహారాజు ధరణిని ఎప్పుడు పితికెను? ఆ కార్యమును ఎవరు దూడగానేరి? దానికి దోహన పాత్ర ఏది? అంటే యాక్చువల్గా కృతమహారాజు ఈ పృథ్వీని ఏ విధంగా అయితే పితికారు అనేటువంటి విషయం విదురుడికి తెలుసు. ఆల్రెడీ తెలిసిన స్టోరీ అనమాట విదురుడికి. దీన్ని బట్టి ఏమవుతుంది, ఏమర్థమవుతుంది అని అంటే, ఇక్కడ చెప్పని విషయాన్ని కూడా విదురుడు మైత్రేయుణ్ణి అడుగుతున్నారు అని అంటే, విదురుడికి తెలిసినటువంటి విషయమే అయినా సరే మళ్ళీ మైత్రేయుడి దగ్గర నుంచి క్షుణ్ణంగా వింటున్నారు. అది ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం. నాకు ఈ విషయం తెలుసులేండి, మీరు ఆల్రెడీ ఇదివరకు చెప్పేశారు, ఇప్పుడు నేను మళ్ళీ వినాల్సినటువంటి అవసరం లేదు, ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ చెప్పండి, అప్పుడు నేను వచ్చి మళ్ళీ వింటాను అని అంటే, ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం చూడండి ఎలా ఉంది ఇక్కడ. సో తెలిసిన విషయమైనా సరే ఒకవేళ అది ఆధ్యాత్మికమైనటువంటి విషయం అయితే మళ్ళీ మళ్ళీ వినడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు భక్తులు. అదేవిధంగా ఇప్పుడు విదురుడికి కూడా తెలుసు, కృతమహారాజుకు సంబంధించినటువంటి విషయాలు విదురుడికి కూడా తెలుసు. విదురుడికి తెలిసినంత గొప్పగా మనకైతే తెలియదు కదండి. అయినా సరే మనం వినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కానీ విదురుడు మాత్రం వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని మరి ఈ సంఘటన ఆయనకి అంటే పూర్తి వివరాలు తెలియకపోయినా, మరి ఈ విషయం ఎలా జరిగింది, మరి ఒక భూదేవి గోవురూపం ఎందుకు దాల్చింది, మరి గోవురూపం దాల్చినప్పుడు దూడలు ఎవరు, మరి ఆయన పితికినటువంటి పాలు దూడలకి ఎలా ఇచ్చారు, ఈ సంఘటన మొత్తం జరగడానికి కల పూర్వ వృత్తాంతం మొత్తం తెలియజేయండి అనేటువంటి విషయం విదురుడు మైత్రేయుణ్ణి అడిగారు. లాస్ట్ శ్లోకంలో చెప్పారు ప్రభుజీ, మన 16వ అధ్యాయం 22వ శ్లోకంలో పితికారు అనేసను వచ్చింది. అదే ఆశ్చర్యం వేసింది అప్పుడే. సో నెక్స్ట్ ఏం జరిగింది, ప్రకృత్య విషమాదేవి భూతలమును సహజముగానే కొన్ని చోట్ల పల్లముగాను కొన్ని చోట్ల ఎత్తుగాను ఉండును. పృథువు దానిని ఎట్లు సదును చేసెను? యజ్ఞాశ్వమును స్వర్గరాజుకు ఇంద్రుడు ఎందుకు హరించెను? సో ఇదంతా కూడా అంటే పృథు మహారాజు గొప్ప యజ్ఞాలు చేశారు. సో యజ్ఞాలు చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ యజ్ఞం ఏమిటి అని అంటే అశ్వమేధ యజ్ఞం. ఒక రాజు అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆధిపత్యంలోకి స్వీకరించినట్లు అనమాట. సో అలా ఒక అశ్వమేధ యజ్ఞం చేయరు,
కృతమహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారు. సో 100 అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తి ఇంద్రుడితో సమానం, అంటే ఇంద్ర పదవిని ఆయన పొందడానికి అర్హుడవుతారు. అయితే ఆయన 100వ అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు 100వ అశ్వమేధ యజ్ఞం సక్సెస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా మనకు వస్తుంది. అయితే ఇప్పుడు విదురుడు అడుగుతున్నాడు, మరి అలాంటి ఒక యజ్ఞంలో స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం అడుగుతున్నారు. ఇంకా తర్వాత భూమిని మొత్తం కూడా ఏ విధంగా సదును చేశారు అనేటువంటి విషయం అడుగుతున్నారు. సనత్ కుమారాద్ భగవతో బ్రహ్మన్ బ్రహ్మ విదుత్తమాత్ ज्ञानं सविज्ञानं राजर्षिः कां गतिं गतः राजर्षि యొక్క పృథువు వేద జ్ఞాన పారంగతుడు సనత్ కుమారుని నుండి జ్ఞానమును బడిసెను. జీవితమున ఉపయోగములో పెట్టవలసినటువంటి ఆ జ్ఞానమును బడసిన పిమ్మట అతడు వాంఛిత గమ్యమును ఎట్లు పొందెను? సో ఈయనకి గురువు ఎవరండి? సనత్ కుమారులు. సో ఈయన ఆ పరంపరకు చెందినటువంటి వాడు అనమాట. సో కుమారగణం యొక్క సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తి అనమాట పృథ మహారాజు. సో అయితే మరి వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి వేద జ్ఞానాన్ని పొందినటువంటి తర్వాత, అంటే సనత్ కుమారు నుంచి వేద జ్ఞానాన్ని పొందిన తర్వాత, మరి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి వాంఛిత గమ్యాన్ని ఎలా పొందారు అనేటువంటి విషయం ఇంకా అడుగుతున్నారు అన్నమాట. మూడు ప్రశ్నలు అడిగారు విదురుడు ఈయన గురించి. గురు శిష్య చదువుతారు మాత చదవలేనా శ్రీదేవి మాత చదవండి. ఓకే ప్రభుజీ. భాష్యము: గురు శిష్య పరంపరను కలిగిన వైష్ణవ సంప్రదాయములు నాలుగు కలవు. ఒక సంప్రదాయము బ్రహ్మ నుండి, వేరొక సంప్రదాయము లక్ష్మీదేవి నుండి, మరొకటి సనత్ కుమారాది కుమార్గణం నుండి, ఇంకొకటి శివుని నుండి ఆరంభమైనవి. ఈ నాలుగు సంప్రదాయములు ఇంకనూ కొనసాగుచున్నవి. పృథు మహారాజు వివరించినట్లుగా దివ్యమగు వేద జ్ఞానమును పొందగోరువాడు ఈ నాలుగింటిలో ఒకదాని నుండి గురువును స్వీకరించవలెను. ఈ నాలుగు సంప్రదాయములలో ఏదో ఒకదాని నుండి స్వీకరింపనిదే మంత్రము కలియుగంలో ప్రభావ శూన్యమగునని, ఆ మంత్రము పనిచేయదని చెప్పబడినది. ప్రామాణికత లేనట్టి పెక్కు సంప్రదాయములు నేడు పుట్టుకొచ్చి అప్రమాణికమగు మంత్రములనిచ్చి దృఢను మోసగించుచున్నవి. ఈ కుహనా సంప్రదాయములకు చెందినవారు వైదిక నియమ నిబంధనలను ఏమాత్రము పాటింపరు. అనేక రకములకు పాపములకు అలవాటు పడినను వారు జనులకు మంత్రదీక్ష నొసగుచు తప్పుదారి పట్టింతురు. అయినను బుద్ధిమంతులు అట్టి మంత్రములు ఎన్నడనో ఫలవంతములు కావని ఎరిగియుండి అటువంటి ఆధ్యాత్మిక సంఘములకు ఆశ్రయం ఇవ్వకుందురు. అట్టి అర్ధరహితమగు సంప్రదాయముల విషయమున జనులు అతి జాగరూకులై ఉండవలెను. అదృష్టహీనులైన జనులు ఈ యుగమున ఏదో కొంత ఇంద్రియ భోగమునకై ఈ నామమాత్ర సంప్రదాయముల నుండి మంత్రదీక్షను పొందుచుందురు. కాని మనుజుడు జ్ఞానమును ప్రామాణికమగు సంప్రదాయం నుండియే స్వీకరించవలనని పృథువు ఆచరణాత్మకముగా చూపెను. అందువలననే అతడు సనత్ కుమారుని గురువుగా స్వీకరించెను. హరికృష్ణ ప్రతిసారి అంటాం కదండి, మీకు పరంపరలో కనెక్ట్ అవ్వండి, పరంపరలో కనెక్ట్ అవ్వండి, పరంపరలో కనెక్ట్ అయితేనే మనకి ఆ మంత్రం యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయం అంటాం. చాలా మంది మేము అంటారు, మేము శిక్షా ప్రోగ్రామ్ తీసుకోవండి, మాకెందుకండి మేము శ్రద్ధావం తీసుకోకపోతే ఏమైంది, లేకపోతే కృష్ణ సేవక తీసుకోకపోతే ఏమైంది, కృష్ణ సాధక తీసుకోకపోతే ఏమైంది, ఇవన్నీ తీసుకోకపోయినా కూడా మేము మంత్రం చదువుతూనే ఉన్నామండి. మేము మంత్రం దీక్ష తీసుకోకపోయినా కానీ మేము మంత్రాన్ని మేము జపిస్తూనే ఉన్నాము, మాకేమిటి తేడా? సో కనెక్ట్ అయిన దానికి కనెక్ట్ అవ్వని దానికి తేడా ఏంటి అనేటువంటి విషయం మనందరిలో వచ్చేటువంటి డౌటే. అయితే ఇక్కడ చూడండి, పృథమహారాజు ఆచరణాత్మకంగా మనకి తెలియజేస్తున్నారు. పృథమహారాజు స్వయంగా భగవంతుడి యొక్క అవతారం, భగవంతుడి యొక్క అవతారానికి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోలేదా? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఈ భూమి మీద అవతరించినప్పుడు కూడా గురువుని పొందారు. సో గురువు ద్వారా జ్ఞానాన్ని నేర్చుకున్నారు. అలాంటప్పుడు మనలాంటి వాళ్ళకి గురువు ఎందుకు వద్దు? మాకు గురువు అవసరం లేదు, పరంపరలో మేము కనెక్ట్ అవనవసరం లేదు అని అనుకుంటే మనకి ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లు. అయితే మరి ఎలాంటి వ్యక్తిని గురువుగా స్వీకరించాలి? ఎలాంటి వాళ్ళకి
మనము ప్రామాణికమైనటువంటి వాళ్ళుగా మనం పరిగణించాలి అని అంటే ఇక్కడ చెప్పబడినటువంటి నాలుగు సాంప్రదాయాలు, బ్రహ్మ సాంప్రదాయం, తర్వాత లక్ష్మీ సాంప్రదాయం, తర్వాత రుద్ర సాంప్రదాయం, తర్వాత కుమార సాంప్రదాయం. ఈ నాలుగు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలు. ఎందుకు ఇవి ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలు అని అంటే ఈ సాంప్రదాయాలు మాత్రమే కృష్ణుడితోటి కనెక్ట్ అయినటువంటి సాంప్రదాయాలు. అంటే దేవాది దేవుడితో కనెక్ట్ అవ్వకుండా ఎవరైనా సరే నాది కూడా గురు సాంప్రదాయంలోనే ఉంది, నేను కూడా గురువునే, నేను మంత్రదీక్షణ ఇస్తాను అని అంటే అలాంటి గురువు ద్వారా పొందినటువంటి మంత్రంకి ప్రభావం ఉండదు కలియుగంలో. కాబట్టి మంత్రదీక్ష చేసేటువంటి గురువులు చాలా మంది ఉన్నారు, కానీ ఆ గురువు ఏ సాంప్రదాయానికి చెందినవాడు, ఆ సాంప్రదాయం ఈ నాలుగు సాంప్రదాయాల్లో దేనికో ఒకదానికి కనెక్ట్ అయిందా లేదా. ఈ నాలుగు సాంప్రదాయాలు తప్ప ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలు లేవు. కాబట్టి మాది కూడా కృష్ణుడికి కనెక్ట్ అయింది, మాది కూడా బ్రహ్మకు కనెక్ట్ అయింది అని అంటే ఆ పరంపర విచ్ఛిన్నం అవ్వకుండా ఉండి ఉండాలి. అలా లేకపోతే ఆ ఆ భగవంతుడి నుంచి స్వయంగా వస్తున్నటువంటి జ్ఞానం మనకి రాదనమాట. ఏ విధంగా అయితే విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ మన ఇంటి వరకు రావడానికి మధ్యలో ఉన్నటువంటి అన్ని వైర్ల కనెక్షన్లు ఉండాలో, ఆ విధంగా పరంపరలో ఉన్నటువంటి ప్రతి గురువు కనెక్ట్ అయి ఉండాలా. ఆది గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ఆది గురువు, ఆయన నుంచే జ్ఞానం మొదలైంది. సో అలా కనెక్ట్ అవ్వనప్పుడు అది విచ్ఛిన్నం అయిపోయినట్లు. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఈ రోజు కూడా నేను ఉదయం అనుకున్నాను ప్రభుజీ, శ్రద్ధావని కృష్ణ సేవకి దీని గురించి మనము భగవంతుని మీద నిబద్ధతోనే మాలలు చేస్తాం కదా, మనం ఇలాగా ఎందుకు దీక్ష అనేది ఏంటి అనేది నాకు అర్థం కాల ప్రభుజీ. నిన్న చేసినా కూడా ఇవాళ కూడా అదే మనసులో అనిపించింది. ఇప్పుడు మీరు దానికి ఆన్సర్ గా ఇది వచ్చింది ప్రభుజీ. నా అంటే మనము 16 మాలలు చేయాలనుకున్నా, 8 మాలలు చేయాలనుకున్నా మన మనసు మనకు చెప్తుంది కదా భగవంతుని దగ్గర అది అబద్ధం కాదు కదా. ఇలా దీక్ష అనేది ఎందుకు అనేది నా మనసులోకి వచ్చింది ప్రభుజీ. అది మీరు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది, మీ పేర్లు అన్ని కూడా భగవంతుడి ముందు చదివారు. ఓకే, అవును, భగవంతుడికి మీ గురించి ప్రేయర్ చేయడం జరిగింది. నేను లిస్ట్ ఇచ్చాను, టెంపుల్ కి పంపించాను, టెంపుల్ లో మీ అందరూ ఈ రోజు శ్రద్ధావం తీసుకుంటున్నారు అని చెప్పేసి అందరి గురించి అక్కడ ప్రే చేయడం జరిగింది. భగవంతుడికి చెప్పారు ఏమని, వీళ్ళు పలానా వాళ్ళు పరంపరలో కనెక్ట్ అవుతున్నారు, ఈ రోజు నుంచి వీళ్ళు 1 రౌండ్ దీక్ష తీసుకుంటున్నారు, ఈ రోజు నుంచి వీళ్ళు 1 రౌండ్ జపిస్తారు అనేటువంటిది. అంటే మీరు పరంపరలో కనెక్ట్ అయిపోయినట్టు. అదే అనుకున్నా ప్రభుజీ, దాని ఆన్సర్ గా మీరు చెప్పారు. నాకు ఈ చిన్న డౌట్, దీన్ని ఎవరిని అడగలేకపోయాను, మనసులోనే పెట్టుకున్నాను. నిబద్ధతో మనం చేస్తాం కదా, అబద్ధం చెయ్యం కదా, భక్తి అనేది కనెక్ట్ అవ్వకుండా. మాతాజీ, మీరు మంత్రాన్ని చేసినా కానీ మంత్రం యొక్క పూర్తి ప్రభావం ఉండదు. మంత్రం అంతవరకు మిమ్మల్ని పరిశుద్ధం చేస్తుంది, కానీ ఆ పరంపరలో కనెక్ట్ అయినప్పుడు దాని పవర్ వేరుగా ఉంటుంది. ధన్యవాదాలు ప్రభుజీ, మంచి విషయం చెప్పారు ప్రభుజీ. ఎచ్చాన్యదపి కృష్ణస్య భవాన్ భగవతః ప్రభో శ్రవః శుశ్రువసః పుణ్యం పూర్వదేహ కథాశ్రయం భక్తాయ మే అనురక్తాయ తమ చాదోక్షజస్య చ వక్తుమర్హసి యో అదుహ్యా వైన్యరూపేణ గామిమాం. పృథు మహారాజు శ్రీకృష్ణ భగవాని శక్తావేశ అవతారం, అందువలన అతని కర్మలను కూర్చిన వర్ణనము నిక్కముగా శ్రవణానందకరమై శుభమును కలుగజేయగలదు. ఇక నాకు సంబంధించినంత వరకు నేను మీకు మరియు అధోక్షచుడగు భగవానునికి ఎల్లప్పుడూ భక్తుడిని. కనుక గోరూపిణి యొక్క పృథ్వీని పితికినట్టి వేణుసుతుడగు పృథువు యొక్క కథలన్నింటినీ వర్ణింపుడు. సో మిదురుడు, ఇప్పుడు నేను పృథమహారాజు కథ వింటే భగవంతుడి కథ విన్నట్లే కదా. సో పృథమహారాజు కర్మలు వింటే భగవంతుడి కర్మలు విన్నట్లే. కాబట్టి ఈ కర్మల గురించి, ఈ కథ గురించి వినడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. మీరు
మృత మహారాజుకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని నాకు తెలియజేయండి అనేటువంటి విషయం అంటున్నారండి. శ్రీకృష్ణ భగవానుడు అవతారి అనగా ఎవ్వరి నుండి అవతారంలో ఆవిర్భవించును అని అర్థము అని కూడా తెలుపబడినాడు. భగవద్గీతలో 10.8లో కూడా ఆ దేవదేవుడు అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము, నా నుండియే సమస్తము ఉద్భవించునని పలికెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు ఎల్లరి ఆవిర్భావములకు మూలమయ్యున్నాడు. ఈ భౌతిక జగత్ సంబంధంలో గల బ్రహ్మ విష్ణు శివుడు మువ్వురును శ్రీకృష్ణుని ఉద్భవించిన వారే. కృష్ణుని ఈ మూడు అవతారములు గుణావతారములని పిలువబడును. భౌతిక జగత్తు త్రిగుణముల ఆధీనంలో ఉండగా విష్ణువు బ్రహ్మ శివుడు వరుసగా సత్వగుణము రజోగుణము తమోగుణములకు అధిష్టాతలై ఉన్నారు. పృథు మహారాజు కూడా శ్రీకృష్ణ భగవాను ఆ గుణావతారమై ఉన్నాడు. ఆ గుణముల ద్వారానే బద్ధ జీవులను పాలించుట సాధ్యమగును. ఈ శ్లోకమునందలి అధోక్షజ అంటే భౌతికేంద్రియ భావనకు పరమైన వాడను పదము మిగుల ప్రధానమైనది. మానసిక కల్పన చే ఎవ్వడును దేవదేవుని ఎరుగజాలడు. కనుక అల్పజ్ఞుడు భగవాను ఎన్నడను తెలుసుకొనజాలడు. మనుజుడు తన భౌతికేంద్రియ బలముచే కేవలము నిరాకార భావనను మాత్రమే రూపొందించుకొనగలడు. కనుక భగవానుడు అధోక్షజుడయ్యను. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుని అధోక్షజుడు అన్నారు. అంటే అధోక్షజుడు అని అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకోలేనటువంటి వాడు, తెలుసుకోబడరు. సో భగవంతుని తెలుసుకోవడం, నాకు భగవంతుని చూపించు అని అంటే చూపించడం సాధ్యం కాదు. ఎందుకంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలకు కనిపించేవాడు కాదు భగవంతుడు. ముందు ఇంద్రియాలని శుద్ధి చేసుకోవాలి, ఇంద్రియాలను ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి, అప్పుడు భగవంతుని చూడడం అనేది సాధ్యమవుతుంది. సో అదొక విషయం. సో ఇంకొకటి చూడండి, ఫస్ట్ లైన్ చదవండి మాతాజీ శ్లోకంలో, 6-7 శ్లోకాల్లో ఫస్ట్ లైన్ చదవండి. యచ్ఛాన్యదపి కృష్ణస్య భగవాన్ భగవతః ప్రభోః. అంటే కృష్ణుడి నుంచి, ఒక నిమిషం, కృష్ణుడి నుంచి వచ్చినటువంటి అవతారాలు ఇవన్నీ అని చెప్తారు. రుద మహారాజు కూడా కృష్ణ భగవాను నుంచి వచ్చారు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ భాగవతం ఇవన్నీ చదవనటువంటి వాళ్ళకి కృష్ణుడు కూడా విష్ణు నుంచి వచ్చినటువంటి అవతారం అని అనుకుంటారు. ఓకే, సో ఎందుకు అంటే విష్ణు మూలం, కృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించారు, అవతరించారు. సో కాబట్టి విష్ణు నుంచి కృష్ణుడు వచ్చారు అనేటువంటి విషయాన్ని అనుకుంటారు. కానీ మరి ఇప్పుడు ఇది జరిగింది ఎప్పుడండి? సృష్టి ఆరంభంలో జరిగింది. ధ్రువ మహారాజు ద్వాపర యుగానికంటే ముందు ఉన్నటువంటి వాడు కదండి. మరి అలాంటప్పుడు అప్పుడు కృష్ణుడు ఉన్నారా? ఒకవేళ కృష్ణుడు విష్ణు నుంచే వచ్చి ఉన్నట్లయితే, కృష్ణుడు వచ్చి ఉన్నట్లయితే అప్పుడు ద్వాపర యుగంలో ఉండి ఉండాలి కదా. ఇది సత్యయుగం నాటి సమయం. సత్యయుగం నాటి సమయంలో కృష్ణుడు అవతరించలేదు కదా. అయినా సరే మరి ఇక్కడ శ్లోకంలోనే డైరెక్ట్ గా కృష్ణుడి నుంచి వచ్చినటువంటి అవతారం ప్రథ మహారాజు అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. అని అంటే కృష్ణుడు అవతారి, మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా కృష్ణుడి నుంచే వచ్చాయి అనడానికి ఈ శ్లోకం కూడా ఇంకొక ఉదాహరణ. కృష్ణుడి నుంచే విష్ణు అవతారాలు వచ్చాయి, కృష్ణుడి నుంచే ప్రథమ పురుషావతారం, ద్వితీయ పురుషావతారం, తృతీయ పురుషావతారము వచ్చాయి. అవి కాకుండా ఇంకా గుణావతారాలు, శక్తి అవతారాలు, ఆవేశ అవతారాలు, ఇంకా లీలావతారాలు, అలా చాలా అవతారాలు కృష్ణుడి నుంచే వచ్చాయి. అయితే మరి ద్వాపర యుగంలో కృష్ణుడు ఎవరు అని అంటే, ద్వాపర యుగంలో వచ్చినటువంటి కృష్ణుడు స్వయం శ్రీకృష్ణుడు. ఆయన అవతారం లాగా రాలేదు, స్వయంగా కృష్ణ భగవానుడే ద్వాపర యుగంలో తన నిజస్వరూపంతో వచ్చారు. అందుకనే ద్వాపర యుగంలో వచ్చినటువంటి కృష్ణుడికి అన్ని రకాల కళలు ఉంటాయి. విష్ణువుకి ఉన్నటువంటి కళల కంటే ఎక్కువ ఉంటాయి కృష్ణుడికి. సో విష్ణువుకి ఉన్నటువంటి కళల కంటే 4-5 కళలు, సుమారుగా 8 కళలు అనుకుంటా ఎక్స్ట్రా ఉంటాయి కృష్ణుడికి. అవి ఏమిటి అని అంటే, విష్ణువు పిల్లన గోవిని పట్టుకోరు, కానీ కృష్ణుడి పిల్లన గోవిని పట్టుకుంటారు. మళ్ళీ విష్ణువుకి ఈ ప్రేమ, ఈ భావం, ఈ యొక్క ఏమంటారు భావం ఏదైతే ఉందో, అనేక రకాల భక్తులు అనేక రకాల భావాలతోటి కృష్ణుని పూజిస్తారు. సో ఇలాంటి భావాలు విష్ణువుని పూజించరు. విష్ణువుని ఎప్పుడు కూడా భగవంతుడిలానే పూజిస్తారు. కృష్ణుని మాత్రం కొడుకులాగా, తండ్రిలాగా, లేకపోతే మిత్రుడిలాగా, సో అనేక రకాల భావాలతోటి పూజిస్తారు. ఇవన్నీ కూడా అంటే ప్రేమను పంచినటువంటి వ్యక్తి, ప్రేమను పంచినటువంటి ప్రేమ భావం అనేటువంటిది కృష్ణుడి నుంచి వస్తుంది. అంటే ఇలా మనం చూస్తే కొన్ని గుణాలు విష్ణువు కంటే కూడా ఎక్కువ ఉంటాయి కృష్ణుడికి. అంటే ఎవరికైతే అన్ని గుణాలు ఎక్కువగా ఉంటాయి, అన్ని రకాల
గుణాలు ఉంటాయో ఆయనే భగవానుడు. కాబట్టి కృష్ణుడు మెయిన్ సోర్స్, అన్ని అవతారాలకి మెయిన్ సోర్స్ కృష్ణుడు అనడానికి ఇక్కడ మళ్ళీ మనకి విదురుడు అన్నటువంటి మాట మనకు అర్థమవుతుంది. సో అందుకనే కృష్ణుడు మాత్రమే అవతారి, మిగిలిన వాళ్ళందరూ కూడా అవతారాలు. ఈవెన్ ఇక్కడ విష్ణువు, బ్రహ్మ, శివుడు కూడా సత్వరజస్తమో గుణాలకి అధిపతులుగా భగవంతుడే నియమించారు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. సూతవాచోదితో విదిరేణైవం వాసుదేవ కథాం ప్రతి ప్రశస్యతం ప్రీతమానా మైత్రేయః ప్రత్యభాషత. సూత గోసావం పలికెను, వివిధ అవతారములలో శ్రీకృష్ణుని కర్మలను వినుటకు విదురుడు ఉత్సాహవంతుడు కాగా, మైత్రేయుడు కూడా పరమోత్సాహం కలిగిన వాడే ప్రసన్నతతో అతనిని అభినందించి ఇట్లు పలకసాగెను. ఓకే, మళ్ళీ ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ అండి? ఇది సూత గోస్వామి ఎవరితో మాట్లాడుతున్నారు? సౌనకాది మహాముని. సౌనకాది మునులతో మాట్లాడుతున్నారు. సూత గోస్వామి ఏదైతే మాట్లాడుతున్నారో అది సుఖదేవ గోస్వామి ఏది మాట్లాడారో అదే మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే, సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుతున్నారు, మైత్రేయుడు ఏది మాట్లాడారో అదే మాట్లాడుతున్నారు. అంటే మైత్రేయుడు విదురుడితో చెప్పినటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుతో చెప్తుండగా విన్నటువంటి సూత గోస్వామి సౌనకాది మునులతో చెప్తున్నారు. సో అందుకనే ఇక్కడ మళ్ళీ సూత గోస్వామి దగ్గరకు వచ్చారు. సూత గోస్వామి ఏమంటున్నారంట అంటే కృష్ణుడి యొక్క అవతారానికి సంబంధించినటువంటి కర్మలన్నీ వినడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించినటువంటి విదురుణ్ణి ఉద్దేశించి ఆయన్ని అభినందించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా సరే ఒక గురువు శిష్యుడు గనక భక్తికి సంబంధించిన, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన, భగవంతుడి యొక్క కర్మలకు సంబంధించినటువంటి విషయాలను అడుగుతారో అలాంటి శిష్యులకి గురువులు కూడా ప్రశంసించి మరీ సమాధానం చెప్తారు అని చెప్తున్నారు. చదవండి. కృష్ణ కృతను అనగా కృష్ణునకు కృష్ణుని అవతారమునకు సంబంధించిన ప్రసంగమును గూర్చిన సంభాషణము ఆధ్యాత్మికముగా ఎంత ఉత్సాహపూర్ణముగా నుండుననగా దాని గురించి పలుకువాడు వినువాడు ఏమాత్రము అలసిపోరు. ఆధ్యాత్మిక చర్చల స్వభావమే అది. విదుర మైత్రేయ సంభాషణను ఎంతగా వినప్పటికీ తనివి తీరదని మనము స్వయముగా గాంచి ఉన్నాము. వారిద్దరూ భక్తులే. విదురుడెంత అధికముగా ప్రశ్నలు అడిగినచో అంత అధికముగా మైత్రేయుడు ఉత్సాహవంతుడై తన కథా ప్రసంగమును కొనసాగించును. అలసట అన్నది తెలియకపోవుట ఆధ్యాత్మిక చర్చల లక్షణము. కనుకనే విదురుని ప్రశ్నలను వినిన మైత్రేయునికి విసుగు కలగలేదు. పైగా ఆ విషయములను విస్తారంగా పలుకుటకు అతడు ఉత్సాహభరితుడయ్యాను. హరే కృష్ణ. సో జనరల్ గా మనం అందరం కూడా మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళి మన ఫ్రెండ్స్ ని, మనము మన ఆఫీస్ లో కొలీగ్స్ ని కలిస్తే మనం జనరల్ గా ఏం చర్చిస్తామండి? మీరైనా సరే, మీరు పక్కింటికి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా పేరెంటానికి వెళ్ళినా ఏం చర్చిస్తారు? వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ బాగోగులు, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ నగల గురించి కూడా ప్రభుజీ చాలా ఉంటాయి. ప్రభుజీ మగవాళ్ళ బిల్డింగుల గురించి, వాటి గురించి, అంటే వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాటిని చర్చిస్తారు, అంతే కదా మాతాజీ? అంతేగా ప్రభుజీ, లేడీస్ కి గోల్డ్ శారీస్ ఇవేగా ప్రభుజీ. మేమంతా భౌతిక ప్రపంచంలో ఉన్నాంగా ప్రభుజీ, ఇంకా వాటిలో చెప్పేస్తున్నా. చర్చించకుండా గుచ్చి గుచ్చి అడుగుతారు అడుగుతారు మాతాజీ, పాపం కామేశ్వర మాతాజీకి ఇష్టం లేకపోతే. లేకుంటే ఈ పూజల గురించి, ఈ కథ ఇట్లుంది, ఆ కథ ఉంది, అట్లా ఉంది అని చెప్పామనుకోండి, ఈ సోది ఓ పక్కన కూర్చుంటా అన్ని చెప్తా ఉంది వెనకటి ముచ్చట్లని చెప్పి పోయి పక్కన కూర్చుంటా. అది అది కరెక్ట్ మాతాజీ, మార్పుడు అనుభవం ప్రభుజీ. అమ్మో ఈమె శ్రీకృష్ణ వెళ్ళిపోతారు కూడా ఎవరు మన భగవంతుని గురించి చెప్తే ఎవరు వినట్లేదు ప్రభుజీ. అంటే కారణం ఏంటి అని అంటే
ఒక భౌతికమైనటువంటి వ్యక్తి ఒక ఆధ్యాత్మిక ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తితో కలిస్తే అలానే ఉంటుంది. కానీ ఒక ఆధ్యాత్మికంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఒక భక్తుడు ఇంకొక భక్తుడిని కలిసినప్పుడు అలా ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రభుజీ, ఇంకా మాట్లాడాలి ఇంకా మాట్లాడాలి ఇంకా మాట్లాడాలని ఉంటుంది. అట్లనే ఇక్కడ విదురుడు ఒక గొప్ప భక్తుడు. విదురుడు ఎంత గొప్ప భక్తుడు మనం ఇంత ముందే చూసుకున్నాం కదండి. విదురుడు గొప్పతనం ఏంటంటే ఎవరైనా గుర్తుందండి విదురుడు ఎందుకు గొప్ప భక్తుడు చెప్పండి, ఎవరికైనా గుర్తుందా మాతాజీ? విదురుడు యొక్క గొప్పతనం గురించి ఒక మాట మాట్లాడుకున్నాం మనం. అంటే ప్రభుజీ ప్రభుజీ విదురుడు చాలా శాస్త్రనీతిజ్ఞుడు, మంచి న్యాయమైనటువంటి ధర్మాన్ని తప్పకుండా నీతి నిజాయితీగా శాస్త్ర అన్ని తెలిసినవాడు. ఆయన భక్తులు ఎలా అయి ఉండాలి, భక్తులు అయ్యారు ఆయన అంత గొప్ప భక్తులు అని నిరూపించడానికి ఒక సందర్భం ఏంటి అంటే, శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంట వాళ్ళ ఆవిడ స్నానం చేస్తూ అలాగే బయటకు వచ్చేసి అరటి పండ్లు తినిపిస్తూ అరటి పండ్లనేమో కింద పడేసి చొక్కల్ని తినిపించిందంట. అంటే విదురుడు ఏమో అట్లా ఆయన ఎందుకు భక్తుడు అయ్యాడంటే ఆయన అన్ని న్యాయశాస్త్రాలు తెలుసు కాబట్టి ఆయనే భగవంతుడు అని. ప్రతి ఒక్కళ్ళు భక్తులు కాదు. అరే ఎలా భక్తుడు అయ్యాడంటే ప్రభుజీ విదురుని తల్లి ఆ మహాముని వచ్చినప్పుడు, ఆ ముని వచ్చినప్పుడు తను ఏ విధంగా కూడా భయము క్రోధం అలాంటివి చూపించకుండా తను శాంతంగా అలా నిలబడి ఉంటుంది కదా ప్రభుజీ, అప్పుడు విదురుడు పుడతాడు కదా. అది అయితే విదురుడు ఎందుకు భక్తుడు కావాలి ఆ సందర్భంతో? అంటే గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆమె భక్తితో పారవశంలో ఉంటది కాబట్టి తను కూడా భక్తుడు కావ వచ్చే అవకాశం ఉంటది కదా ప్రభుజీ, అవకాశం ఉంటది. కానీ భక్తులను నిరూపణ అయిన సందర్భం ఏంటి? విదురుడు అంత ముందు జన్మలో యమధర్మరాజు అని చెప్పారు కదా, దాని వల్ల కూడా అవ్వచ్చు కదా ప్రభుజీ. ప్రభుజీ మాకు చాలా టెన్షన్ అవుతుంది కరెక్ట్ చెప్పండి. విదురుడు చెప్పారు ప్రభుజీ, గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఒకటి ఒకటి ఒకటి, అందరూ ఇప్పుడు నాకు ప్రధానమంత్రి తెలుసు, మీకు కూడా ప్రధానమంత్రి తెలుసు. సో మనందరం ప్రధానమంత్రికి తెలుసా? దేవదేవుడు తో కనెక్షన్ ఉంటది ప్రభుజీ ఏదో. యాక్చువల్ గా భగవంతుడు అంతర్ధానం అయ్యేటువంటి సమయంలో ఉద్ధవుడు కృష్ణ భగవానుడు పక్కనే ఉంటారు. ఉద్ధవుడు పక్కనే ఉన్నప్పుడు కృష్ణుడు ఏం మాట్లాడారు? మామూలుగా ఒక భక్తుడు జీవితం మొత్తం కూడా సాధన చేసి అంత్య సమయంలో కృష్ణుని గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటారు కదండి. కృష్ణుడు మాత్రం ఆయన అంత్య సమయంలో విదురుని గుర్తు పెట్టుకుంటారు. కాకపోతే స్వయంగా భగవానుడే భక్తుని గుర్తు పెట్టుకుంటారు కదండి. ప్రభుజీ పాయింట్ మీరు చెప్పారా ప్రభుజీ? అది వరకు చెప్పారు చెప్పారు. అంతర్ధానం అయ్యే సమయంలో పక్కనే ఉన్నటువంటి ఉద్ధవుడితో చెప్తారు, నీ దగ్గరికి విదురుడు వస్తారు, విదురుడికి నాకు సంబంధించినటువంటి అంతర్ధాన విషయాలన్నింటినీ కూడా తెలియచేయి, ఆ తర్వాత విదురుడు చాలా గొప్ప భక్తుడు, నాకు నచ్చినటువంటి వాడు, ఆయన తోటి నువ్వు ఆయనకి ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ప్రచారం చెయ్యి అనేటువంటి విషయం చెప్తారు. కృష్ణుడికి సంబంధించిన అంతర్ధాన విషయాన్ని జ్ఞానాన్ని ఇవ్వమని చెప్తారు. చాలా గొప్ప విషయం తెలుసుకున్నాం ప్రభుజీ. సో అంత గొప్ప భక్తుడు కాకపోతే మనం కృష్ణుని గుర్తు పెట్టుకోవాలని మనం ప్రయత్నం చేస్తుంటే కృష్ణుడు విదురుని గుర్తు పెట్టుకున్నాడు చూడండి. సో అంత గొప్ప భక్తుడు మరి మైత్రేయుడిని కలిశారు. మైత్రేయుడు కూడా కృష్ణుడు అంతర్ధాన సమయంలో ఉద్ధవుడితో పాటు మైత్రేయుడు కూడా ఉన్నారు. మైత్రేయుడు ఉద్ధవుడు ఇద్దరే ఉంటారు కృష్ణుడు అంతర్ధాన సమయంలో కృష్ణుడు పక్కన. అప్పటికే మైత్రేయుడు గొప్ప భక్తుడు కాదు, అని గొప్ప జ్ఞాని. ఉద్ధవుడు గొప్ప భక్తుడు. ఉద్ధవుడు ఎంత గొప్ప భక్తుడు అంటే పుట్టినప్పటి నుంచి కృష్ణుడి సేవలోనే ఉన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవుడు కృష్ణుడికి సేవ చేయనటువంటి క్షణం వ్యర్థం అన్నట్లు భావిస్తాడు ఉద్ధవుడు. చివరికి ఆయన కృష్ణుడి యొక్క మంత్రి మండలిలో మంత్రిగా కూడా ఉన్నారు.
అంటే కృష్ణుడు రాజ్యపాలనలో తను తీసుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలకి సలహాలు కూడా ఉద్ధవుడిని అడిగి తీసుకునేవాళ్ళు. అంటే ఉద్ధవుడు ఎంత సన్నిహితుడో చూడండి కృష్ణుడికి. అలాంటి ఉద్ధవుడిని మాత్రమే ఈ లోకంలో ఉంచేసి మిగిలినటువంటి యాదవ కులం వాళ్ళ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఉద్ధవుడు అంటారు, ఎందుకు తీసుకెళ్ళిపోవట్లేదు, అందరినీ తీసుకెళ్ళిపోతున్నావు, నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోవట్లేదు అని అంటే నీ యొక్క అవసరం ఇంకా ఉంది, ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండు, దగ్గరికి విదుడు వస్తాడు, విదుడికి ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి అప్పుడు కృష్ణుడు అంతర్ధానం అవుతారు. ప్రభుజీ తెలియక అడుగుతున్నాం ప్రభుజీ, మైత్రేయుడు ఎవరు ప్రభుజీ? శ్రీకృష్ణ పరమాత్మకి మైత్రేయుడు వ్యాసదేవుడితో పాటు సహచరుడు. వ్యాసదేవుడు మైత్రేయుడు ఒకే సమకాలీనులు, వాళ్ళిద్దరికి గురువు ఒకళ్ళే నారదముని. ఓహో, వ్యాసదేవుడు మైత్రేయుడు ఒకే కాలేజీలో ఇద్దరు సేమ్ ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్స్ అంటే ఒకే, అంటే ఒకే స్కూల్లో చదువుకునే ఇద్దరు విద్యార్థులు, క్లాస్మేట్స్. క్లాస్మేట్స్. ఓకే. మైత్రేయుడు వయసులో పెద్ద కదా, మరి ఉద్ధవుడు వచ్చేసి చాలా చిన్నవాడు వయసులో. అంటే ఇప్పుడు విదురుడు వచ్చేసి ఉద్ధవుడు దగ్గరకు వచ్చేసి అడిగారు అనుకోండి, విదురుడికి ఉద్ధవుడు కొడుకు వయసు. అప్పుడు విదురుడు ఏంటి, ఉద్ధవుడి యొక్క కాళ్ళ మీద కాళ్ళ దగ్గర కూర్చొని ఉద్ధవుడిని గురువుగా అంగీకరించి మరి నాకు నాకు ఈ జ్ఞానం మొత్తం ఇవ్వు అని అంటే ఉద్ధవుడు అంగీకరించలేకపోతారు. ఎందుకంటే నీ నువ్వు నా తండ్రి వయసు, నేను నీకు గురువు అవ్వడం అనేది నాకు కష్టంగా ఉంది, అందుకని నువ్వు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు, మైత్రేయుడు అంతర్ధాన సమయంలో నాతో పాటు ఉన్నారు, మైత్రేయుడు నీకు మొత్తం వివరణగా చెప్తారు అనేటువంటి విషయం చెప్తారు. అప్పుడు కృష్ణుడు ఉద్ధరుడికే కదా ప్రభుజీ చెప్పింది, ఇట్లా విదురుడు వస్తే చెప్పమని, అప్పుడు మైత్రేయుడు కూడా ఉన్నారా? అప్పుడు మైత్రేయుడు కూడా ఉన్నారు అక్కడ. ఓకే. కానీ కృష్ణుడు మైత్రేయుడు భక్తుడు కాదు కానీ జ్ఞాని అంటున్నారు. కృష్ణుడు మైత్రేయుడు ఉద్దేశించి చెప్పలేదు. కృష్ణుడు అంతర్ధాన సమయంలో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి కూడా మైత్రేయుడి వైపు చూసి మాట్లాడలేదు. కృష్ణుడు అంతర్ధాన సమయంలో ఉద్ధవుడిని చూస్తూ ఉద్ధవుడితోనే మాట్లాడుతున్నారు. అయితే పక్కనే ఉన్న మైత్రేయుడు కూడా అన్ని వింటున్నారు. అప్పటికి శుద్ధ భక్తుడు కాదు మైత్రేయుడు, కానీ అంతర్ధాన సమయంలో చెప్పబడినటువంటి మాటలన్నీ విన్న తర్వాత మైత్రేయుడు కూడా శుద్ధ భక్తుడు అయిపోయాడు. సో ఎప్పుడైతే కృష్ణ కథను వింటారో అప్పుడు శుద్ధ భక్తుడు అయిపోతారు. సో మైత్రేయుడు కూడా ఉద్ధవుడి స్థాయిలో శుద్ధ భక్తుడు అయిపోయాడు. అందుకనే ఇప్పుడు మైత్రేయుడిని మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు, మైత్రేయుడికి పూర్తి అర్హత ఉంది, మైత్రేయుడు కూడా నాకు తెలిసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, కృష్ణుడి ద్వారా నేను పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మొత్తం మైత్రేయుడికి కూడా తెలుసు, పైగా మైత్రేయుడు నీకు తండ్రి వయసు వాడు. ఎందుకంటే వ్యాసదేవుడు విదురుడికి తండ్రి. సో వ్యాసదేవుడు వయసు వాడు మైత్రేయుడు, కాబట్టి తండ్రి యొక్క మిత్రుడు తండ్రితో సమానం. కాబట్టి నువ్వు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు, మైత్రేయుడి నుంచి జ్ఞానాన్ని పొందు అని అంటారు. సో మైత్రేయుడు కూడా శుద్ధ భక్తుడే, కాబట్టి మైత్రేయుడి నుంచి జ్ఞానం పొందితే కూడా భగవంతుడి నుంచి పొందినటువంటి జ్ఞానమే అది. ప్రభుజీ వ్యాసదేవుడు విదురునికి గురువా ప్రభుజీ, తండ్రి ఆ ప్రభుజీ? తండ్రి తండ్రి తండ్రి. ఓ తండ్రి కదా మా తల్లి, వ్యాసదేవుడిని చూసిన తర్వాత కదా వ్యాస విదురుడి తల్లి గర్భవతి అవుతుంది, భగవద్గీతలో వస్తుంది కదా ప్రభుజీ. అవునవును ప్రభు. ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ఎలా పుడతారు? అవును ప్రభు. సో అది, సో ఎక్కడ చదివాం మాతాజీ? శ్రీకృష్ణ భగవానుడు విదురుణ్ణి గుర్తు చేసుకోవడం వరకు చదువుకున్నాం ప్రభుజీ, మాకు ఎంత చెప్పారు మీరు, ఎట్లా ఓకే ఇది చదవండి మాతాజీ. సూత్రుడు మాట్లాడే మాటలు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ భక్తులు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ కృష్ణుడికి సంబంధించినటువంటి సంభాషణ కాబట్టి, కృష్ణుడి యొక్క అవతారాలకు సంబంధించినటువంటి సంభాషణ కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ముచ్చట్లు కూడా ఆ సంభాషణ కూడా వాళ్ళిద్దరికి కూడా ఇంట్రెస్ట్ గా ఉంది. వినేవాడికి ఇంట్రెస్ట్ ఉంది, చెప్పేవాడికి ఇంట్రెస్ట్ ఉంది, అంతేగాని వాళ్ళిద్దరికి మధ్య విసుగు లేదు కదండి. అందుకనే ఇప్పుడు ఇద్దరు కలిసినప్పుడు ఒక మనిషి ఇద్దరు ఒకలాంటి వాళ్ళే అయితే ఒకళ్ళు చెప్పేది ఇంకొకళ్ళు వినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకి ఇప్పుడు మీరు కొంచెం భక్తులు అయిపోయారు, మీరు భౌతికమైనటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి నేను నెక్లెస్ ఇంత కొన్నాను లేకపోతే నా చీర పట్టు చీర ఎంత కొన్నాను అంటే ఎంతకో కొంత కొన్నావు లే అమ్మా అక్కడ పడేసి నాకు అనమాట. ఇక్కడ వాళ్ళిద్దరికి
మధ్య శృతి కలిసింది అన్నమాట. ప్రభుజీ గుడికి వెళ్ళాక అసలు ఇప్పుడు మాటలు మానేసాం ప్రభుజీ. మానేశారా? ప్రూఫ్ శ్రీదేవి మాతాజీ మాకు. ప్రభుజీ రమ్య మాతాజీ ఎప్పుడు ఏదో చెప్పాలని చూస్తారు ప్రభుజీ. కానీ ఎందుకు చెప్పరు ప్రభుజీ? నిజమే చెప్తున్నారు ప్రభుజీ. ఎప్పుడో ఏదో చెప్పాలనుకున్నప్పుడు నేను గుర్తొస్తాను మాతాజీ మీకు. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంది మాతాజీ అనుక్షణం. నేను అదే చెప్తున్నాను, గుళ్ళో ఉన్నంత వరకు ఏ వ్యవహారాలు వద్దు, అసలు మామూలు కూడా తక్కువే ఉండాలి, అసలు మాట్లాడకూడదు అని చెప్తున్నాను. ఇప్పుడు మానేజాం ప్రభుజీ, మొత్తం మానేజాం. కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేస్తారా ఒక 5 మినిట్స్? ఎస్ ప్రభుజీ, మొత్తం మీరే చేశారు ఇవాళ రీక్యాప్. చాలా 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 బాగుంది ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే, లాస్ట్ కి ఈ వంద మాదిగలకు వంద మాగధులు వాళ్ళని కూడా వాళ్ళని పూజించారు. లాస్ట్ కి వాళ్ళకు కూడా బహుమతులు ఇచ్చారు, వాళ్ళని కూడా సంతోష పెట్టాడు పృథ మహారాజు అని తెలుసుకున్నాము. అదే విధంగా ఏ విధంగా ఆయన భూమిని పితికాడు, ఎందుకు ఏంటి అనేది ముందు ముందు నేర్చుకుంటామని తెలుసుకున్నాము. విదుడు అంటే మైత్రేయుడు వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్షిప్ అంటే గురు శిష్యుల్లాగా, ఆయన అడగడం ఈయన చెప్పడం. సో చాలా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు చాలా మనం కూడా తెలుసుకున్నాము, వాళ్ళకు కూడా అది చాలా ఇష్టమే అని తెలుసుకున్నాము. అదేవిధంగా పృథ మహారాజు కూడా అశ్వమేధ యాగాలు చేశాడు, ఆయన కూడా 99 యాగాలు చేశాడు. ఇంకా లాస్ట్ చేసే సమయంలో ఇంద్రుడికి భయం వచ్చేసి ఎక్కడైనా ఇంద్రరాజ్యాన్ని తీసుకుంటాడో అని ఆయన యొక్క అశ్వాన్ని దొంగలించారని ఆ కథను కూడా మేము ఇంకా వినాల్సింది. సో ఇంద్రుడు కూడా ఎందుకు అలా చేశాడు, ఎందుకు అపహరించాడు, ఇవన్నీ విషయాలు విదురుడు మైత్రేయుణ్ణి అడిగాడు. ఇవన్నీ విషయాలను కూడా ముందు ముందు తెలుసుకుంటాము. అదేవిధంగా పృథు మహారాజే స్వయంగా భగవంతుడు, దేవాదిదేవుడి స్వరూపం అయినను ఆయన కూడా గురు సాంప్రదాయాన్ని అంటే సాంప్రదాయబద్ధంగానే మనం గురువులను స్వీకరించాలని చెప్పారు. ఈ విషయంలో ప్రభుజీ ప్రతిసారి చెప్తాడు, బ్రహ్మ సాంప్రదాయం, లక్ష్మీ సాంప్రదాయము, మళ్ళీ రుద్ర సాంప్రదాయము, సనక సనాదుల కుమార సాంప్రదాయము, ఇలాంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి గురు పరంపరలనే మనం వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళంతా కృష్ణకి కనెక్ట్ అయి ఉంటారు, కృష్ణ భగవంతుని ద్వారా వాళ్ళు తెలుసుకున్న విద్యని మనకు చేపిస్తారు. కాబట్టి ఇలాంటి సాంప్రదాయం వాళ్ళ దగ్గరనే గురువులుగా స్వీకరించాలని తెలుసుకున్నాము. అదేవిధంగా అంటే ఇక్కడ పృథు మహారాజు యొక్క కథలు విన్నా లీలలు విన్నా అవన్నీ భగవంతునివే, కాబట్టి మనకు కూడా మంచి జరుగుతుంది అని తెలుసుకున్నాము. విదురుడికి కూడా అదే విధమైన ఆసక్తి కూడా కలిగింది అని తెలుసుకున్నాము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయము అధోక్షసుడు అని తెలుసుకున్నామంటే, భౌతిక ఇంద్రియాలతో మనం ఎప్పుడు కూడా దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణుని చేరులేము. ఎందుకంటే కృష్ణుడు అవతారి, అందరూ కూడా ఆయన నుండే వచ్చాడు అనే ఒక విషయం తెలుసుకున్నాము. సో భౌతిక ఇంద్రియాలు మనకి కృష్ణ మార్గానికి పని చేయవు చేరటంలో అని తెలుసుకున్నాము. అదేవిధంగా విదురుడు మైత్రేయుడు వీళ్ళ ఇద్దరు కూడా అంటే వాళ్ళు ఎప్పుడైనా, మైత్రేయుడు ఒక పెద్ద జ్ఞాని, విదురుడు ఒక గొప్ప భక్తుడు. ఈ విధంగా ఆ జ్ఞాని దగ్గర విదురుడు భక్తితో చాలాసార్లు అన్ని విధాలైనటువంటి సంభాషణ జరిగించాడు, అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అవన్నిటిని కూడా చాలా ఉత్సాహంగా అంటే ఎప్పుడైనా కానీ ఇద్దరు వైష్ణవులు కలిస్తే వాళ్ళకి ఎలా టైం తెలియదు, వాళ్ళకి అలసట అనేదే రాదు. ఇక్కడ వీళ్ళిద్దరి సంభాషణ గురించి కూడా అలాగే ఉంది. అలాగే మాకు కూడా మాతాజీ ప్రభుజీతో ఎప్పుడు సంభాషణ జరిగినా ఏం జరిగినా కానీ మాకు అలసట రాదు. మాకు కూడా ఇంకా విజ్ఞానం ఇంకా ఎక్కువ ఎక్కువ తెలుసుకోవాలని కుతూహల. రాత్రి 10 గంటలకైనా ఎనర్జీ అలాగే ఉంటుంది ప్రభుజీ, ఎందుకంటే మీ సాంగత్యం వల్ల, మీరు ఇచ్చే అమృతమైనటువంటి నాలెడ్జ్ వల్ల మేము కూడా అలాగే అయిపోతా ఉన్నాం ప్రభుజీ. అదేవిధంగా ఉద్భవుడు గురించి చెప్పాడు, ఉద్ధవుడు కూడా చాలా గొప్ప భక్తుడు అని చెప్పారు. ఉద్ధవుని గురించి చెప్పినప్పుడు ప్రభుజీ చెప్పారు, నన్ను కరెక్ట్ కూడా చేశాడు, నేను ఉద్ధవుడు కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ చేయలేదు. అప్పుడు విదురుడు విషయం వచ్చినప్పుడు చెప్పారు, విదురుడు ఏ విధంగా అంటే లాస్ట్ కొన క్షణాల్లో విదురుని గురించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాడు ఉద్ధవుని దగ్గర. సో అంత గొప్పటి భక్తుడు విదురుడు. అదేవిధంగా ఆయన ఇంకా అదే కాకుండా ఉద్ధవుని గురించి టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆయన చాలా గొప్ప భక్తుడు, ఎప్పుడు 24/7 ఆయన కృష్ణుడు వెంబడే ఉండేవాళ్ళు. ఒక్క నిమిషం అయినా టైం వేస్ట్ చేసినా
అది వేస్టే అనుకునే అంత సేవ ఆయన కృష్ణునికి చేస్తూ కృష్ణుని జతలే ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మేమెంత అదృష్టవంతులం అంటే అలాంటి గొప్ప వ్యక్తులైనటువంటి విదుర గురించి కానివ్వండి, ఉద్ధవుని గురించి కానివ్వండి, గొప్ప భక్తులైనటువంటి అదేవిధంగా గొప్ప జ్ఞానుడైనటువంటి మైత్రేయ ముని గురించి కానీ, ఆ మైత్రేయ ముని యొక్క సమకాలీనుడైనటువంటి వ్యాసదేవుని గురించి కానీ, వీళ్ళిద్దరికి తందే అయినటువంటి నారదుని గురించి కానీ తెలుసుకునే సౌభాగ్యం మాకు కలిగింది. వీళ్ళందరి గురించి విని మాట్లాడి తెలుసుకొని ఆచరించాలి అనేటువంటి ఇవన్నీ అవకాశాలు ఇచ్చినందుకు ప్రభుజీ మేము కూడా చాలా పుణ్యం చేసుకున్నట్టు అనిపిస్తుంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా విషయాలు